హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ సూపర్ ఉన్నారు ఉన్నారనుకుంటున్నారంటే ఇంకా వింటర్లో సూప్స్ లేకుండా ఎలా చెప్పండి అందులో మీరు రెస్టారెంట్కి వెళ్ళంగానే ఏ సూప్ గురించి ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ టమాటో సూప్ ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి తర్వాత ఆఫ్టర్ టమాటో సూప్ ఇంకా ఏదన్నా మనము స్పెషల్గా ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దామంటే ఇంకొక దానికి వెళ్తాం తప్పితే ఫస్ట్ అయితే మన మైండ్లోకి వచ్చేది టొమాటో సూప్ చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది స్పైసీగా అన్నట్టు ఫస్ట్ నేను కొంచెము ఒక టీ స్పూన్ ఇక్కడ బట్టర్ వేసుకున్న తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకోవడం జరిగింది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు వేసుకున్న బయట ఏంటి సూప్ చెప్పలేను కదండి ఈ పాడికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ టమాటో సూపే చేస్తున్నాం మనం టమాటో సూప్ చాలా మంచిదండి చాలా హెల్తీ ప్లస్ మంచి ప్యాలెట్కి భలే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక బిగ్ టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసుకున్నాను చిన్నగా చాప్ చేసుకున్నవి తర్వాత ఇక్కడ కొంచెం ఒక్క క్యాప్సికమ్ జస్ట్ ఇట్లా ఫోర్ పీసెస్గా చేసి చిన్న క్యాప్సికమ్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇవి వేయడం వల్ల ఏంటంటే టమాటో సూప్కి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట జస్ట్ అట్లా నెమ్మదిగా సాటేజ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము ఇంకేమేస్తామండి కీ ఇంగ్రీడియంట్ మనకు తెలుసు కదా ఈరోజు టమాటో ఆ టమాటోస్ని నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానంటే అది వేసేస్తున్నాను లేదా మనము టమాటోస్ని క్యూబ్గా చేసుకుని కూడా వేసుకోవచ్చు ఏమీ టెన్షన్ లేదు నేను ఇక్కడైతే గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరిన్ వేయటం జరిగింది ఇది కొంచెం రోలింగ్ బాయిలింగ్ అంటే చక్కగా ఒక బాయిల్ అయిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం అనమాట ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కాసేపు అలా వదిలేస్తే ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా ఇక్కడ సూప్కి సరిపడే సాల్ట్ ఇక్కడ వేసుకోవడం జరిగింది కొంచెం దీన్ని బాయిల్ ఇద్దామండి దీంట్లో నేను స్టార్టింగ్లో జీలకర్రతో పాటు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేయడం జరిగిందండి ఇంకా అంతకంటే మసాలాలు ఏమీ మనం వేయలేదు ఇది చక్కగా బాయిల్ అవుతూ ఉండగా ఏమీ లేదండి వెరీ సింపుల్ దాన్ని చల్లారని ఇచ్చి మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అనమాట ఈ మసాలాలు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతాయి అంటే సూప్ తాగేటప్పుడు మనకి ఏ విధమైనటువంటి పల్పు తగలదన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా న్యూట్రియం వాల్యూస్ ఉన్నటువంటిది చక్కగా మనం ఈ విధంగా అవుతు ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము మిక్సీ జార్లోకి తీసేసుకున్న నేను చల్లగా అయిన తర్వాత మాత్రమే గ్రైండింగ్ చేయాలండి హాట్ హాట్గా చేశారా ఇంకేమీ లేదు చాలా యాక్సిడెంట్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేస్తాను అనమాట ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి మనకి పల్ప్ లాంటిదంతా కూడా స్ట్రైనర్లో మిగిలిపోతుంది రిక్వైర్డ్ అంటే మనకు కావాల్సినటువంటి జ్యూసెస్ అన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి అనమాట కింద చూసారు కదా అసలు కలరే భలే టెంప్టింగ్గా ఉంటుందండి సూపర్ కలర్ అనమాట అసలు ఇప్పుడు సూప్ కావాల్సినటువంటి మెటీరియల్ మనకు వచ్చేసింది టమాటో మనము ఫిల్టర్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకా సూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఒక టీ స్పూన్ బటర్ వేసుకున్న దాంట్లో కార్న్ఫ్లోర్ వేసి జస్ట్ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫిల్టర్ చేసి పెట్టుకున్నామో లిక్విడ్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట జస్ట్ చక్కగా అది బాయిల్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు నేను జస్ట్ ఒక టీ స్పూన్ మేగడ యాడ్ చేసుకున్నాను ఇంక ఇలా బాయిల్ అయిపోయిందంటే మన వేడి వేడి టమాటో సూప్ రెడీ అండి